కృష్ణా జిల్లా నందిగామలో ఎస్ఎఫ్ఏ ఆద్వర్యంలో విద్యార్థుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక నేషనల్ హైవే 65 పై విద్యార్థులు ఎస్ఎఫ్ఏ నాయకులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. ఈ ప్రాంతానికి చేరుకుని విద్యార్థులకు నిరసన వ్యక్తం చేసే సమయాన్ని ఇస్తున్నామని, నిరసన కార్యక్రమం ముగిసిందని వెంటనే రోడ్డుపై బయటించిన వారిని రాస్తా రోకో నుండి వెళ్లిపోవాలని పదే పదే కోరడం జరిగినట్లు ఆయన తెలిపారు. ఎంతసేపటికి విద్యార్థులు రోడ్డు ఖాళీ చేయకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగినట్లుగా సిఐపి కనకారావు తెలిపారు. సరే సరే మన ముందు అటు వెళ్ళమన్నాము తర్వాత అటు కాకుండా ఇలా వచ్చేస్తారు వెళ్ళిపోతారని చెప్పేసి మేము ఊరికి అలాగ కుర్రోలు కదా అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఒకరు గుర్తుపెట్టుకోండి, మంచైనా చెడ్డైనా సరే హింసాయుతంగా జరిగితే మాత్రం సహించేది మాత్రం ఉండదు. ఈ సమస్య ఉంటే మాత్రం అహింసా మార్గంలో మీరు మీ నిరసన తెలియజేయండి. దానికి ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అలా కాకుండా అవర్స్ టుగెదరు టైం టుగెదరు మరి ఇలాగే కూర్చుంటాము బ్లాక్ చేస్తాము అంటే చట్టపరిగా చట్టపరమైన చర్య తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అర్థం చేసుకోండి, మీరు ఏదైతే ఇప్పటి వరకు మీరు ధర్నాలు చేశారు, మీరందరూ కుర్రాళ్ళు, మేము ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్, సో మెనీ ధర్నాలు మేము చూస్తున్నాము. ఏదైనా సరే మీ సమస్య ఆటోమేటిక్ మీ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి ఆల్రెడీ చేరింది. వాళ్ళ కన్సర్న్ వాళ్ళు దాని మీద అప్రోప్రియట్ స్టెప్ తీసుకోవడము రెస్పాండ్ కావడము జరుగుతుంది. అంతేగాని ఉన్నది ఉన్నట్టు కానీ ఇప్పుడే ఇమీడియట్ గా మన సమస్య పరిష్కారం కావాలి. జనజన స్రావంతిని స్తంభింపజేస్తాము, హైవే బ్లాక్ చేస్తాం అనేది అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు, అది హింసా మార్గం. అది అలా చేస్తా మాత్రం అది పద్ధతి కాదు. కాబట్టి మీరు ఇప్పటి వరకు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అందరికీ నేను మరీ మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళి మీకు మీ యొక్క కావాల్సిన గంటలు మీరు మీ నిరసన తెలియజేసుకుని తెలియజేసుకోవాలి. కానీ రోడ్డు మీద నుండి మిమ్మల్ని అందరినీ వెళ్ళిపోమని చెప్పి మీకు మరీ మరీ నేను వినిపిస్తా ఉన్నాను. దయచేసి అందరూ వెళ్ళిపోండి అక్కడ నుండి. జగన్నమ్మ.